Hi. Does protein damage our kidneys? Protein లాంగ్ టర్మ్లో కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మన కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే హై ప్రోటీన్ డైట్స్ మనం కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మన కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందా, దీని గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కిడ్నీస్ డ్యామేజ్ ఎందుకు అవుతుంది, దాని ఛాన్సెస్ ఎందుకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 3 మెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి రీజన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ కోసం, కానీ మెయిన్గా 3 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కరెక్ట్ అమౌంట్ వాటర్ ఇస్తలేరు మీ బాడీకి. సెకండ్, మీకు డయాబెటీస్ ఉంది, చాలా హై లెవెల్ మీద ఉంది. ఇంకోటి, మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉంది. దీస్ 3 రీజన్స్, ఈ 3 రీజన్స్ ఉండొచ్చు మీ కిడ్నీకి ఎఫెక్ట్ పడడానికి. ఇప్పుడు మన టాపిక, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుందా. దీని ఆన్సర్ నాకు తెలుసు, కానీ నేను చెప్పే ముందు ఇంటర్నెట్ని అడుగుదాం అనుకున్నాను. సో ఇంటర్నెట్ హ్యాడ్ దిస్ థింగ్ టు సే. ఫస్ట్, ద ట్రబుల్ విత్ టూ మచ్ ప్రోటీన్ కిడ్నీ డిజీజెస్, వెన్ పీపుల్ ఈట్ టూ మచ్ ప్రోటీన్ దే టేక్ ఇన్ మోర్ నైట్రోజన్ దాన్ దే నీడ్. దిస్ ప్లేసెస్ అ స్ట్రెయిన్ ఆన్ కిడ్నీస్ విచ్ మస్ట్ ఎక్స్పెల్ ద ఎక్స్ట్రా నైట్రోజన్ త్రూ యూరిన్. People with kidney diseases are encouraged to eat low protein diets. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, అందుకే ఇంకోటి సర్చ్ చేశాం. A high protein intake has shown to accelerate kidney damage in people who have kidney diseases. However, higher protein diets don't adversely affect kidney function in healthy. అంటే ఏంటి, ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఉందో, లేకపోతే కిడ్నీ ఫంక్షన్ ప్రాపర్గా చేస్తలేదో, వాళ్ళకి ప్రోటీన్ లో క్వాంటిటీలో తీసుకోవాలి. హెల్దీ పీపుల్లా ఏం ఎఫెక్ట్ కాదు ప్రోటీన్ తీసుకుంటే. హెల్దీ పీపుల్ క్యాన్ మేనేజ్ టు త్రో ద ఎక్స్ట్రా నైట్రోజన్, ఏదైతే మనం చూసామో ఎక్స్ట్రా నైట్రోజన్ వస్తుందో ప్రోటీన్ త్రూ. సో హెల్దీ పీపుల్ హ్యావ్ ద టెండెన్సీ టు ఎక్స్క్రీట్ దాట్ ఎక్స్ట్రా నైట్రోజన్. కానీ ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉందో, వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది. ఇంకా చూశాను, వెల్ నో మేజర్ స్టడీస్ లింక్ హై ప్రోటీన్ ఇంటేక్ టు కిడ్నీ డిజీజెస్ ఇన్ హెల్దీ పీపుల్. ఎక్సెస్ ప్రోటీన్ డస్ ఫోర్స్ యువర్ కిడ్నీ టు వర్క్ హార్డర్ అండ్ క్యాన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఫర్ పీపుల్ విత్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్. అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ కూడా ఏమంటుందంటే, ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉందో, వాళ్ళకి ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే మీ కిడ్నీ మీద ఫోర్స్ పడుతుంది. ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉందో. ఇప్పుడు ఇంకోటి, హై ప్రోటీన్ ఇంటేక్ మే కాజ్ హార్మ్ ఇన్ పీపుల్ విత్ డయాగ్నైజ్డ్ కిడ్నీ డిజీజ్ బట్ ద సేమ్ డజంట్ అప్లై టు పీపుల్ విత్ హెల్దీ కిడ్నీస్. అంటే మళ్ళీ ఏమంటున్నాడు, ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఎఫెక్ట్ పడచ్చు, నార్మల్ పీపుల్ హెల్దీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కాదు. ఇంకోటి, రీసెర్చ్ డస్ షో దట్ హై ప్రోటీన్ డైట్స్ క్యాన్ బి హార్మ్ఫుల్ ఫర్ పీపుల్ హూ ఆల్రెడీ హ్యావ్ క్రానిక్ కిడ్నీ డిజీజెస్. మళ్ళీ అదే అంటున్నారు ఇక్కడ, ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ డిజీజ్ ఉందో వాళ్ళకి లో ప్రోటీన్ డైట్స్ తీసుకోవాలి, వాళ్ళు కొంచెం ప్రోటీన్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ కిడ్నీ మీద కొంచెం ఎక్కువ ఫోర్స్ పడుతుంది. ఇంకోటి, కిడ్నీ ప్లే అ క్రూషియల్ రోల్ ఇన్ మెటబాలిజింగ్ అండ్ ఎక్స్క్రీటింగ్ ద నైట్రోజన్ బై ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద ప్రోటీన్ డైజెషన్ బట్ దిస్ డజంట్ మీన్ దట్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ విల్ ఓవర్టాక్స్ యువర్ కిడ్నీస్. అంటే ఎఫెక్ట్ పడుతుంది, కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మన హెల్దీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుందని.
ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఉందో వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఇంకోటి, క్యాన్ హై ప్రోటీన్ డైట్స్ కాజ్ కిడ్నీ డ్యామేజ్? నో, అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. ఎవ్వరు కూడా చూడలేదు ఇంకా, ఇంతవరకు ఎవిడెన్స్ లేదు కిడ్నీ వల్ల డ్యామేజ్ అయిందని. ఆల్దో ఇట్ వాస్ థియరైజ్డ్ దట్ లాంగ్ టర్మ్ హై ప్రోటీన్ కన్సంప్షన్ వుడ్ కాజ్ సైడ్ ఎఫెక్ట్, క్లినికల్ ట్రయల్స్ ఆన్ హ్యూమన్ పార్టిసిపెంట్స్ డు నాట్ సపోజ్ దిస్ హైపోథెసిస్. సో రీసెర్చ్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే, హ్యూమన్ బీయింగ్స్ మీద, హెల్దీ కిడ్నీతోని ఉన్న హ్యూమన్ బీయింగ్స్కి హై ప్రోటీన్ వల్ల ఏం ఎఫెక్ట్ కాలేదు, ఎఫెక్ట్ ఉందని ఇంకా ఏం ఎవిడెన్స్ దొరకలేదు ఎవరికి. సో ఇంటర్నెట్ ఇది చెప్పింది. ఫైనల్లీ ఏం చెప్తున్నానంటే, ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మన కిడ్నీకి డ్యామేజ్ కాదు. ఎప్పుడు వరకు మీరు ఒక కిడ్నీ పేషెంట్ అయితే, లేకపోతే మీకు ఏమైనా కిడ్నీ ఫంక్షనింగ్లో డిఫెక్ట్ ఉంటే అప్పుడు మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలో ఎట్లా తీసుకోవాలో వాళ్ళు గైడ్ చేస్తారు. కానీ నార్మల్ పీపుల్కి ప్రోటీన్ వల్ల ఏం డ్యామేజ్ కాదు. లాంగ్ టర్మ్లో తీసుకున్నా, మీరు హై ప్రోటీన్ డైట్ తీసుకున్నా ఏం కాదు. సో ఇప్పటి నుంచి మీకు ఎవరైనా చెప్పాలనుకోండి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మీ కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అని, ఎవిడెన్స్ చూపి అని చెప్పండి, లేకపోతే నాకు ప్రూఫ్ చూపి అని చెప్పండి, అప్పుడు నమ్మండి. ఫైనల్లీ ప్రోటీన్ వల్ల అయితే కిడ్నీస్ డ్యామేజ్ కావు. సో ఈట్ లాట్ ఆఫ్ ప్రోటీన్, అంటే అకార్డింగ్ టు యువర్ యాక్టివిటీ, మీ యాక్టివిటీ ప్రకారం, మీ గోల్స్ ప్రకారం తీసుకోండి ప్రోటీన్. ఎప్పుడు వరకు అయినా తీసుకోండి, ఎంతైనా తీసుకోండి, ఏం కాదు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయ్యేటట్టు ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశాను. ఇంకా నాకు ఏమైనా చెప్పేది ఉంటే, ఏమైనా హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్నెస్ కావాలంటే మీ నంబర్ నాకు కమెంట్ చేయండి, లేకపోతే నాకు ఈమెయిల్ చేయండి. ఏమైనా చెప్పేది ఉంటే కింద డిస్క్రిప్షన్ లోపల నా ఈమెయిల్ ఐడి ఉంది. ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఇలాంటి వెల్నెస్ రిలేటెడ్ వీడియోస్ ఇస్తూ ఉంటాను, సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. వీక్లీ 2 వీడియోస్ అయినా నేను ఇస్తాను. ఎవ్రీ వీక్ నా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.